ఈ గేమ్ చేంజర్లో మీ గేమ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆ గేమ్ని చూద్దరు కానీ, ఆ గేమ్ చూడాలంటే గేమ్ చేంజర్ చూడాల్సిందే చూడాల్సిందే. కానీ శంకర్ గారు లాంటి ఒక వ్యక్తితో మీరు పనిచేసినప్పుడు గ్రేట్. అంటే నేను మిగతా వాళ్ళ ఆర్టిస్టులకి అందరికీ అవకాశాలు వస్తాయి, అందరికీ వస్తేనే వాళ్ళు కూడా చేయగలరు. కానీ ఒక రాజమౌళి, ఒక శంకర్, ఇట్లాగా ఒక గ్రేట్ 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 డైరెక్టర్స్తో, కొట్టాల శివ ఆ పర్టికులర్ సినిమా ఎన్టీఆర్ గారిది జనతా గ్యారేజ్లో కానీ, పర్టికులర్ మీరు కనబడగానే అరే ఇక్కడ ఏదో ఉంది, రాజీవ్ ఉన్నాడు అంటే సంథింగ్, ఏదో ఒక గుడ్ వైబ్స్ ఉంటాయి, ఒక మంచి క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ కూడా అవ్వచ్చు, అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఇట్, అంటే ఒక ఒక యాక్షన్కి సంబంధించి ఒక యాక్టర్, ఒక క్రియేటివ్, ఒక మంచి యాక్టర్ ఉన్నాడు అంటే అక్కడ వాళ్ళు రాసే రాతలో కూడా కొంచెం అది నే ఉంటుంది. ఆ పాయింట్లో చేస్తున్నప్పుడు ఒక ఇండియన్ స్క్రీన్ అనగానే ఇప్పుడు ఆటోమేటిక్గా కళ్ళ ముందు ఇట్లా కళ్ళు తెరిచి తెరవగానే ఒక రాజమౌళి పేరు, ఒక శంకర్ పేరు, ఇట్లాగే మన పేర్లన్నీ వినపడతా ఉంటాయి. ఆటలో పనిచేస్తున్నప్పుడు మీరు మజా ఎలా ఫీల్ అవుతారని? చాలా గొప్పగా, అంటే ఇప్పుడు శంకర్ గారితో వర్క్ చేయడం నాకు డెఫినెట్గా కొత్త, నాకు తెలియదు ఆయన. ఆయన తమిళ్ లాంగ్వేజ్, తమిళ్లో తెలుగు కూడా కొంచెం కొంచెం వచ్చు, మేనేజ్ చేస్తున్నాడు. మనం అర్థం చేసుకోవడంలో ఏమైనా లోటు ఉంటే లోటు ఇవ్వాల్సిందే తప్ప ఆయన చాలా క్లియర్గా చెప్తాడు యాక్టర్స్ అందరికీ. ఛాలెంజింగ్ జాబ్. ముందు నాకు భయం స్టార్ట్ అయింది, ఎందుకంటే మొత్తం టీం, ఇన్ని సినిమాలు చేసినాక మీకు భయం స్టార్ట్ అయింది ఫస్ట్ టైం, టీం అంతా కొత్త, ఒక్క అందులో ఒక్క అతను తప్ప నాకు, మిగతా అందరూ టీం అంతా తమిళ్ టీం. భరత్ గారు ఒకళ్ళు తెలుగు తమిళ్ బాగా మాట్లాడుతున్నాను, ఆయన ఇంకొక మన తెలుగు అతను అభినయ్, సారీ ఏదో ఉంది అభినయ్ గోమట, కాదు కాదు అభినయ్ కాదు అభినయ్, ఒక్క నిమిషం చెప్తా. భరత్ రెడ్డి ఏమో డాక్టర్, భరత్ గారు కాదు, భరత్ గారు అని తమిళ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఓకే ఓకే, ఇప్పుడు ఇచ్చేస్తున్నారు కదా శంకర్ గారితో. అందులో నాకు భరత్ గారు కాకుండా అంకిత్ అని తెలుగు, వీళ్ళిద్దరే తెలుసు. వీళ్ళు తెలిసినా వీళ్ళందరూ ఆ డైరెక్టర్ గారి కనుసన్నల్లో ఉండాలి కదా, ఆ హడావిడిలో ఉంటారు కాబట్టి నాకు మాట్లాడే అవకాశం కూడా లేదు. ఒక్కరే ఒక్కడిని, శ్రీకాంత్ అన్న ఉన్నాడు, శ్రీకాంత్ అన్నతో కలిసి కూర్చొని మాట్లాడుకునేవాడు. పాపం చరణ్ గారు కూడా మాతో మాతో కలిసి కూర్చొని చక్కగా మాట్లాడుతుంది. అయినా సరే ఎక్కడో శంకర్ గారు అంటే చిన్న భయం ఉంటుంది కదా, వీళ్ళు ఏముంటారు డైలాగులు నేర్చుకోండి ప్లీజ్ వచ్చి అని, ఇదేంటిది స్కూల్కి వెళ్తున్నట్టు ముందు నుంచి డైలాగులు నేర్చుకోమనడం, మనం పక్కకు తీసుకెళ్ళి ఒకసారి నేర్చుకోండి సార్ అని చెప్పడం, పక్కకు తీసుకెళ్ళి వీళ్ళు చెప్పడం, దాంతో ఫంక్ అయిపోయారు. అదే ఓరి నీ తసది ఇదేంటని లిటరల్గా ఫంక్. నేను ఫస్ట్ డే లిటర్ ఏం నేనేం మాట్లాడుతున్నాను నాకే తెలియదు ఆ టైంలో. పాపం చరణ్ కూడా, ఎందుకంటే ఆయన కాంబినేషన్, అది రాజు గారు ఇదిగోండి కంగారం పడకండి కావాలంటే ఒక 10 నిమిషాలు రెస్ట్ బ్రేక్ తీసుకుందామని, పర్లేదు పర్లేదండి పర్లేదండి, అంత కోఆపరేట్ చేసాడు కాబట్టి కొంత గట్టెక్కగలిగాను. ఓ డెఫినెట్గా ఉంటుంది, మనకు తెలియని కొత్తగా చేసేవాళ్ళతోటి, అదే జక్కనతోటి. ఏమంటి ట్రిపుల్ ఆర్లో చేసినా అంటే, ట్రిపుల్ ఆర్లో చేసింది మహా అంటే పొద్దున రేపు వస్తున్నామంటే రేపు నాకు కంగారు పట్టి నేను లేదు లేదు నాకు మహేష్ బాబుది షూటింగ్ ఉంది నేను అక్కడికి వెళ్ళాలి, సర్లేరు నీకు ఎవరికి కేరళలో షూటింగ్, నాకు 4 గంటలకి ఫ్లైటు, 4 గంటలకు 5:00 5:30 ఉంది, నేను 4 గంటలకల్లా అక్కడ ఉండాలి ఎయిర్పోర్ట్లో, అస్సలు కుదరదాను ఎందుకంటే వెళ్ళిన తర్వాత కమిట్ అయితే ఇరుక్కుపోతాం కదా, ఏం పర్లేదు నువ్వు వచ్చే అన్నారు వల్లీ గారు. సరే అని చెప్పేసి అలా కాదు కాదు అంటూనే సరే అని వెళ్ళాను ఫిలిం సిటీకి. వెళ్ళాం దిగాం, నా ప్రమేయం లేకుండా నా దుస్తులు తీసేశారు, వాళ్ళంతా వాళ్ళు వేసారు, మేకప్ వేసారు, బొట్టు పెట్టారు, చేతికి కర్ర ఇచ్చారు పదా అన్నారు, అది అనుకుంటే వెళ్ళాం లోపలికి, మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత హార్డ్లీ పెద్ద సినిమా సెటప్, పైగా జక్కన్న మరీ ఇంకా చెక్కుతూనే ఉంటాడు కదా, ఎవ్రీ డీటెయిల్ చూసుకుంటాడు కదా, చూస్తున్నాడు. హార్డ్లీ 9 స్టార్ట్ చేస్తే 12:00 కల్లా 12:30 కల్లా అయిపోయింది. భోజనం బ్రేక్ ఇచ్చారు, బ్రేక్ ఇచ్చారు ఏంటి నాకు, నాకు నా టెన్షన్ నాది వెళ్ళాలి కదా, వెళ్ళాలి కదా ఇదేంటను, సరే భోజనం చేసాం ముందు తిను ఎందుకు కావాలా ఎందుకు ఊరికే అని చెప్పేసి వల్లి గారు అన్నారు. సరేనండి అని చెప్పేసి అన్నాను, ఆ టెన్షన్లోనే భోజనం చేశాను. ఇప్పుడు నువ్వు చక్కగా నీ డ్రెస్ మార్చుకొని వెళ్ళిపో, అయిపోయిందని భోజనం నువ్వు చెప్తే మళ్ళీ భోజనం చేయకుండా వెళ్ళిపోతావని. ఓకే ఓకే.